హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేపాల్ సందర్శనకు వెళ్ళాలనుకునే టూరిస్టులకు ఐఆర్సిటీసీ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. 5 రాత్రులు 6 రోజుల ట్రిప్ ద్వారా నేపాల్లో అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల సందర్శనను మీకు అందిస్తుంది. భారతదేశానికి పొరుగున ఉన్న అందమైన దేశం నేపాల్. ఎన్నో పర్యాటక ఆకర్షణలతో ఈ దేశం ప్రపంచవ్యాప్త పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అటువంటి నేపాల్లో భారతీయులకు అత్యుత్తమ పర్యాటక అనుభవాలను అందించడానికి ఐఆర్సిటీసీ 5 రాత్రులు 6 రోజులు ఒక ప్యాకేజీని అందిస్తుంది. దీనిలో భాగంగా నేపాల్ సైట్ సీయింగ్తో పాటుగా ప్రధాన పర్యాటక ప్రాంతాలైనటువంటి ఖాట్మండు, పోఖరా, పశుపతినాథ్ ఆలయం, స్వయంభూనాథ్ స్థూప, మనకమన ఆలయం వంటి అనేక ప్రదేశాలను చూపిస్తారు. ఈ ప్రయాణం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 నుంచి మొదలవుతుంది. ఇక ఈ ప్రయాణం గురించి పూర్తి సమాచారం మీకోసం. మొదటి రోజు ఢిల్లీ టు ఖాట్మండ్. ఢిల్లీ చేరుకున్న పర్యాటకులను ఇండిగో ఫ్లైట్ నెంబర్ 6E31 ద్వారా ఢిల్లీ నుంచి ఖాట్మండుకు ప్రయాణమవుతారు. ఖాట్మండు అంతర్జాతీయ విమానాశ్రయంకు 1:45 చేరుకుంటారు. టూరిస్టులకు ఖాట్మండ్లోని ఓ హోటల్లో రాత్రి బస డిన్నర్ను ఏర్పాటు చేస్తారు. ఇక ఆ తర్వాత 2వ రోజు ఖాట్మండ్లో సైట్ సీయింగ్, పశుపతినాథ్ ఆలయ నిర్మాణ వైభవాన్ని చూపించేందుకు టూరిస్టులను తీసుకెళ్తారు. ఆ తర్వాత పఠాన్లోని దర్బార్ స్క్వేర్, టిబెటియన్ రిఫ్యూజీ కేంద్రం, చివరిగా స్వయంభూనాథ్ స్థూపాన్ని చూపిస్తారు. రాత్రికి హోటల్లో బస చేపించి అల్పాహారం లేకపోతే విందును కల్పిస్తారు. ఇక ఆ తర్వాత 3వ రోజు ఖాట్మండు టు పోఖరా. ఉదయాన్నే అల్పాహారం తర్వాత పోఖరాకు బయలుదేరాలి. ఖాట్మండు నుండి పోఖరా మార్గంలో మనకమన ఆలయం వద్ద హాల్ట్ ఉంటుంది. అక్కడ పర్యాటక ప్రదేశాలను సందర్శించిన తర్వాత హోటల్లో రాత్రి బస చేపించి అల్పాహారం విందును కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా 3వ రోజు ముగుస్తుంది. ఆ తర్వాత 4వ రోజు పోఖరా సైట్ సీయింగ్, హిమాలయ సూర్యోదయ దృశ్యాలను పర్యాటకులకు చూపించేందుకు ఉదయాన్నే సురంగ్ కోటకు తీసుకెళ్తారు. అల్పాహారం తర్వాత బిన్వా బసిని మందిర్కు బయలుదేరాలి. ఆ తర్వాత డెవిల్స్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహాలయం సందర్శన ఉంటుంది. ఈ పర్యటనలో అల్పాహారం, విందును ఏర్పాటు చేస్తారు. ఇలా 4వ రోజు ముగుస్తుంది. ఇక 5వ రోజు పోఖరా నుండి ఖాట్మండు. ఉదయం అల్పాహారం తర్వాత ఖాట్మండుకు తిరుగు ప్రయాణం ఉంటుంది. ఖాట్మండులో ఒక హోటల్లో దిగిన తర్వాత టూరిస్టులు రోజంతా పట్టణాన్ని అన్వేషించేందుకు స్వయంగా వెళ్ళవచ్చు. పర్యటన తర్వాత రాత్రికి మరలా హోటల్కు తిరిగి రావాల్సి ఉంటుంది. రాత్రి విందును అక్కడే ఏర్పాటు చేస్తారు. ఇలా 5వ రోజు హ్యాపీగా గడిపేయచ్చు. ఇక 6వ రోజు ఖాట్మండు నుంచి ప్రయాణం. ఉదయం ఖాట్మండులో హోటల్ గదిని ఖాళీ చేసి ఖాట్మండు ఎయిర్పోర్ట్కు ప్రయాణం కావాలి. అక్కడి నుంచి 6E34 నెంబర్ ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఉదయం అల్పాహారంను అక్కడే ఏర్పాటు చేస్తారు. ఇక కల్పించే వసతుల గురించి తెలుసుకున్నట్లయితే, పర్యటనలో భాగంగా 5 రాత్రులకు 3 5-స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేస్తారు. అలాగే 3 రాత్రులు ఖాట్మండులో, 2 రాత్రులు పోఖరాలో బస ఏర్పాటు ఉంటుంది. ఇక పర్యాటక ప్రాంతాల సందర్శనకు AC 2x2 డీలక్స్ బస్సులను కూడా ఏర్పాటు చేస్తారు. పర్యాటక ప్రదేశాలకు 1-టైమ్ ఎంట్రీ ఫీజ్ ఉంటుంది. స్నేహపూర్వకంగా మెలుగుతూ ఇంగ్లీష్ మాట్లాడగలిగే గైడ్ కూడా మనకు అందుబాటులో ఉంటారు. ఇక 2020లో ఈ ట్రిప్ మొదలయ్యే తేదీలు గనక మనం ఒకసారి చూసినట్టయితే, March 17, 2020, April 9, May 6, June 14, అలాగే June 25, September 29 ఈ రోజుల్లో ఈ ట్రిప్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ మొదలవడం జరుగుతూ ఉంది. ఇక ప్యాకేజీ ధర ఏంటంటే, సింగిల్ ఆక్యుపెన్సీ అయితే 39,000, డబుల్ ఆక్యుపెన్సీ అయితే 29,950 రూపాయలు, ఇక ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే 29,700 రూపాయలు. పిల్లలకు అదనపు బెడ్ 5 నుంచి 11 సంవత్సరాలు అయితే 28,750 రూపాయలు అవుతుంది. పిల్లలకు అదనపు బెడ్ లేకుండా 2 నుంచి 11 సంవత్సరాలు పిల్లలైతే 23,100 రూపాయలు అవుతుంది. సో ఢిల్లీ నుంచి ఖాట్మండు ఈ ట్రిప్ అందరూ చేయాలనుకునే వారందరికీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పని అనుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.